బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ బీఏసీ సమావేశంలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య ఋషికొండ ప్యాలెస్ పై ఆసక్తికర చర్చ జరిగింది. ఋషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనార్థం ఉంచాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. 25 లక్షల ఖరీదైన టాయిలెట్ ను చూసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 30 లేదా 50 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టాలని కోరారు. 50 అంటే మరీ ఎక్కువ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కూడా అంత ఖరీదైన టాయిలెట్ ను చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఆ ప్యాలెస్ లో ప్రతి వస్తువు ఎదుట ధర పెట్టి జగన్ ఎంత నిధులు దుర్వినియోగం చేశారో బహిర్గతం చేయాలని సీఎం కు విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బయట పెడితే అక్రమాలు అన్నీ బయటకు వస్తాయని విష్ణుకుమార్ రాజు సీఎం చంద్రబాబుతో చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఋషికొండ ప్యాలెస్ పై చర్చ జరిగితే బాగుంటుందని విష్ణుకుమార్ రాజు సూచించారు. రైట్, అసెంబ్లీలో జరిగిన ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ చెప్పండి, అటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించి, దీని ప్రకారం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం జరిగిన బీఎస్సీ సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి జరిగింది. ప్రధానంగా బీఎస్సీ సమావేశానికి వైఎస్ఆర్సీపీ డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య విశాఖలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ పై కూడా చర్చ జరిగింది. ఋషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనార్థం ఉంచాలని చెప్పి కూడా చంద్రబాబుని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే 25 లక్షల రూపాయలకు సంబంధించి కూడా టాయిలెట్ ని చూసే అవకాశం తనకి, అలాగే రాష్ట్ర ప్రజలకు చూపించే అవకాశం కలిగించాలని చెప్పి విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కోరారు. అలాగే 30 రూపాయలు లేదా 50 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఋషికొండ ప్యాలెస్ ఏ విధంగా ఉంది, జగన్ ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేసి దీన్ని నిర్మించారు, అలాగే అక్కడ ఉన్న ఫర్నిచర్ కు సంబంధించి కానీ వస్తువులకు సంబంధించి కానీ ఎంతెంత డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు అనే దానికి సంబంధించి కూడా ప్రతిదానికి ఒక ట్యాగ్ లేనేసి, అంటే టాయిలెట్ కి సంబంధించి 20 లక్షలు, లేకపోతే స్విమ్మింగ్ పూల్ కి ఇంత అయింది, ఫర్నిచర్ కి ఇంత అయింది, ఇట్లా ప్రతిదానికి కూడా అక్కడ ప్రైస్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో చూపించాలని చెప్పి కూడా చంద్రబాబు విష్ణుకుమార్ రాజు కోరారు. అలాగే తాను ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 25 లక్షల రూపాయలకు సంబంధించిన టాయిలెట్ ని తాను ఇప్పటి వరకు కూడా చూడలేదని చెప్పి చంద్రబాబు కూడా దీనికి బదులిచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఋషికొండ ప్యాలెస్ అక్రమ నిర్మాణాల గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అలాగే ఇదే అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఋషికొండ ప్యాలెస్ ద్వారా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా అక్రమాలకు పాల్పడింది, ఏ విధంగా లూటీ చేసింది అనే దానికి సంబంధించి, అలాగే ఋషికొండ ప్యాలెస్ ఎవరైతే నిర్మాణం చేపట్టారో కాంట్రాక్ట్, దాని కాంట్రాక్ట్ సంబంధించిన అగ్రిమెంట్ ని పూర్తి స్థాయి సమాచారాన్ని అసెంబ్లీ ముందు ఉంచాలని చెప్పి కూడా విష్ణుకుమార్ రాజు కోరారు. ఉమాశ్రీ, థ్యాంక్ యూ శివ.